మీరు అంటే బయట మీ మీద వచ్చే క్రిటిసిజం కావచ్చు, మిమ్మల్ని విమర్శించే వాటికి చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు, ధైర్యంగా సమాధానాలు చెప్తారు. సో స్క్రీన్ మీద ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు మీ పిల్లలతో కలిసి చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఈ సినిమా మీ పిల్లలతో చూసారా? నేనే థియేటర్లో చూడలేదు, అంటే ఎడిట్ సూట్లో చూడడం జరిగింది. థియేటర్లో చూడాలని వెయిట్ చేసినాకని టైం కుదరలేదండి. నిజంగా మీతో స్పెండ్ చేసిన టైం కూడా పిల్లలతో చేయలేకపోయాను అన్ఫార్చునేట్లీ ఫర్ అ లాంగ్ టైం. సో తప్పకుండా చూస్తాను పిల్లలతో నేను. మా దే అండర్స్టాండ్ దట్ ఐఎమ్ అన్ యాక్టర్ అండ్ దే నో ద రియల్ మీ ఇన్ బిలీవ్ మీ. వాళ్ళకి నేను ఇంకా చాలా డేంజరస్గా కనిపిస్తాను ఇంట్లో, బికాజ్ ఐఎమ్ ద స్ట్రిక్ట్ మదర్. సో ఐ థింక్ దే లవ్ వాచింగ్ మీ ఆన్ స్క్రీన్ బికాస్ ఐ వోంట్ కమ్ అండ్ ఈట్ దెమ్. సో వీ విల్ వాచ్. వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ దే కంగ్రాచులేటెడ్ మీ దిస్ మార్నింగ్ వెన్ ఐ సెడ్ బేబీ మీరా నా వాళ్ళ మాటలు నా మాటలు వాళ్ళకి చెప్పింది, బేబీ మీరా నయా మూవీ అచ్చా టాక్ ఆ రా అంటే కంగ్రాచులేషన్స్ మమ్మ అన్నారు. కబ్ జాయింగే దేఖనే అంటే టైం మిల్తే హీ జాయింగే ఇస్ వాట్ ఐ సెడ్. ఇట్స్ వెరీ నార్మల్ దట్ వే. డైరెక్టర్ గారు, అంటే ఈ సుమతి క్యారెక్టర్ ఆ ట్రాక్ పెట్టినప్పుడు ఈ కథకి ఇది అవసరం, ఎంతవరకు అవసరం, ఆడియన్స్ ఏమన్నా నెగిటివ్ తీసుకుంటారా, ఏమన్నా భయాందోళన ఏమన్నా ఉండేదా? సో అంటే మనకున్న మంచి ఫీల్ గుడ్ ఒక టెంపుల్లో వెళ్తున్న కథకి సుమతి ట్రాక్ ఏమైనా డిస్టర్బ్ చేస్తుంది, ఏమైనా అనిపించిందా? దాన్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అనిపించలేదు సార్. యాక్చువల్గా చూస్తే సార్ కథలో అంటే అంత డీటెయిలింగ్ అంటే ఏంటంటే అండి, ఒక పిల్లవాడు కాంపౌండ్ వాల్లో నుంచి ఒక విమానాన్ని చూస్తాడు, రాహుల్ రామకృష్ణ కిటికీలో నుంచి సుమతిని చూస్తూ ఉంటాడు. ఇద్దరు కోరిక బట్ ఇతర కొంచెం వేరే డిఫరెంట్. సో ఈ రెండు కథలు ఒక జంక్షన్లో కలిసినప్పుడు ఇప్పుడు లస్ట్ గొప్పదా ఇది గొప్పదా అనే